Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Good morning, sir. Sir, namaste, sir. Sir, good morning, sir. Morning, Chandridu. Maundava. Yes, sir. All are good, sir. Prakash, Maundava, Prakash, Madhav, Maundava, Madhav. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ఈరోజుకి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా చాలా మంచి పరిపాలన ఉంది సార్ మీరు ఐ వాజ్ దేర్ సార్ విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను కూడా ఉన్నాను సార్ ఆ మాటకి ఈ రోజుతో 1 ఇయర్ పూర్తయింది ఆ రోజు మీరు చెప్పారు సార్ 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని అంతకంటే ఎక్కువగా మంచి పేరు తెచ్చారు సార్ సార్ ఈ రోజు గ్రౌండ్ నట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంతకుముందు అనంతపురం లో ఎప్పుడు తమకు తెలుసు సార్ గొడవలు జరిగేవి కొట్లాటలు జరిగేవి లేదంటే వాళ్ళు వెళ్ళి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది అటువంటిది ఈ రోజు తమరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటి దగ్గరే మంచి క్వాలిటీ సీడ్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం సార్ ఆల్మోస్ట్ ఒక 90% పైన అయిపోయింది సార్ ఈ రోజు రేపట్లో మిగతాది కూడా కంప్లీట్ అయిపోతుంది సార్ తమరితో మాట్లాడడానికి ఇక్కడ గంతిమరి విలేజ్ నుండి టి వెంకప్ప గారు ఉన్నారు సార్ ఆయన వయసు 66 సంవత్సరాలు వారు మీతో ఇంటరాక్ట్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ నమస్తే వెంకటన్నా నమస్తే అన్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వాసిగా నేను సార్ చెప్పునా మాట్లాడి చెప్పు ఈ రైతు భరోసా కేంద్రాన్ని మీరు ప్రారంభిస్తారంటని చెప్పని ఈ రోజుతో వచ్చినాము ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి చూడండి సార్ ఇట్లా రైతులంతా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారో ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి సార్ ఒకసారి రైతు భరోసా అంటే మా రైతన్నల ఇళ్లలో పండుగే పండుగ సార్ పండుగ అంటే చెప్పుకోలేని పండుగ సార్ ఈ పండుగను మేము ఇంత మునుపు ఎప్పుడు జరుపుకోలేనంత విధంగా మమ్మల్ని మా మనసును అంత ఉత్సాహపరిచినారు మమ్మల్ని అంత అభినందించినారు సార్ మా రైతాంగానికి మీరు చేసిన సేవ అంత ఇంత కాదని మీకు చేతులెత్తి మా రైతన్నల అందరి తరఫున మీకు ఒకసారి చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాను సార్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో మా రైతన్నలకు సమకూర్చాలని మమ్మల్ని ఆనందపరచాలని మాకు తోడునీడుగా ఉండాలని మేము మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం సార్ ఇగో గతం జరిగిందే చరిత్ర చెప్పాలంటే మండల కేంద్రాల వెళ్ళి రాత్రి పగులనుక క్యూలో నిలబడి అమ్మలు అక్కలు ముసలోళ్ళు అంతా కూడా ఎల్లలేని బాధలతో ఇట క్యూలో నిలబడితే ఎండలకి వాననక ఎండనక రాత్రంతా కూడా రగ్గులు భుజాన్ని వేసుకొని క్యారియర్లు అన్నం కట్టుకొని వచ్చి పడిగాపులు కాసి ఏదో దళారులు వాళ్ళకి అయిపోయిన తర్వాత మనం మిగిలిండేటి ఇచ్చేటోళ్ళు సార్ ఇప్పుడైతే మా ఇంటికి వచ్చినాయి సార్ చిటికే చెప్తా సార్ చిటికే చెప్తాను సార్ మా ఇంటికి వచ్చినాయి సార్ మా ఇంటికి వచ్చినాయి విత్తనాలు లోన్లు వచ్చినాయి సార్ లోన్లు వచ్చి మాకు పంపిణీ చేసిన మహానుభావుడు ఘనత మీకే సార్ దక్కింది మీరే సార్ మా దేవుడు మీరే సార్ మా ఖాతాల్లోకి 5,500 రూపాయలు మన 15వ తేదీ నా ఖాతాలోకి వచ్చింది సార్ దమ్మ తట్టి చెప్పుకుంటాను సార్ అంతకు మునుపు 2,000 రూపాయలు వచ్చింది సార్ మీరు ఇచ్చిన విరాళం అనుకుంటున్నాం సార్ మాకు మా రైతన్న కానుక ఇచ్చిన సార్ ఆ కానుకతో మేము ఈనాడు సుఖంగా మేము క్యూలో నిలబడలేం ఇంకోటి లేకుండా వేలి ముద్ర వేసి చెనిక్కాయలు తీసుకున్నాం సార్ చెనిక్కాయలు తీసుకున్నాం ఆ తోడుగా ఈ రోజే వర్షం సార్ రామగిరి గుట్ట మీద ఎంత కావాల్సింటే అంత వర్షం కురిసింది సార్ మీ సంకల్పం కదా సార్ ఇది మీ సంకల్పం మమ్మల్ని మీరు ఎంతగానో ఆదుకుంటారని మరీ ఇంకా కోరుకుంటున్నాం సార్ అయితే ఇంకోటి సార్ మన ఎమ్మెల్యే గారికి తోడుగా నిలిచి కృష్ణమ్మ పరవళ్ళు దక్కుతూ వస్తుంది సార్ పేరూరు డ్యాముకు పరవళ్ళు దక్కుతాను సార్ గలగల గోదావరి కదులుతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే అన్నా చూడన్నా జగనన్నా చూడన్నా పేరూరు డ్యాంకి నీళ్ళతున్నాయన్నా మా అన్న ప్రకాష్ రెడ్డి గారికి ఇంకా మీరు వాతోడు చేతోడుగా నిలబడి మమ్మల్ని ఇంకా ఎంతగానో ప్రోత్సహించి మా అన్నకు తోడుగా నిలిచి మాకు మా బ్రతుకులు ఇంకా నెరవేర్చన్నా అన్నా జగనన్నా నీ పేరు ప్రఖ్యాతిగా ఈ
భూమి ఉన్నంత సేపు మేము ఉన్నంత సేపు కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటామన్న మమ్మల్ని మరువదన్న రైతాంగాన్ని రైతాంగాన్ని మీ తండ్రి గారు ఆశీర్వాదము మీకు ఎల్లవేళలా ఉందన్న ఆ యొక్క రాజశేఖర్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో మీరు ఇంకా 10 కాలాల పాటు ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్న అన్న చల్లగా ఉండన్న జగన్ అన్న మెల్లగా రావన్న మెల్లగా రావన్న మెల్ల మెల్ల మెల్లగా రావన్న ఆనందిస్తున్నా ప్రేమిస్తున్నా అన్న ఆ జగన్ అన్న నీవు పేరు ఊరికి కృష్ణా జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి